గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తు శాస్త్రానికి సంబంధించి మొత్తం ద్వారాల సంఖ్య ఎంత, అదేవిధంగా ఒక్కొక్క ద్వారానికి ఎన్ని డిగ్రీలు ఉంటాయి, అదేవిధంగా ఇవి ఉన్నటువంటి అన్ని ద్వారాలు ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నాము అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వాస్తు శాస్త్రానికి సంబంధించి మొత్తం మనకి 32 ద్వారాలు ఉండడం జరుగుతుంది. మొత్తం మనకి 16 డైరెక్షన్స్, ఈ 16 డైరెక్షన్స్ సంబంధించి ఒక్కొక్క డైరెక్షన్కి 2 ద్వారాలు ఉండడం జరుగుతుంది. ఈ 16 డైరెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి అనేటువంటి విషయం నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దిక్కులు, ఉపదిక్కులు, విదిక్కులు అనేటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఏ విధంగా మనకి 16 దిక్కులు రావడం జరిగింది అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో ఎనటేషన్స్లో కావచ్చు నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క దిక్కుకు సంబంధించి 2 ద్వారాలు ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది అంటే, ప్రతి ఒక్క హౌస్కి సంబంధించి 45 మంది అధిష్టాన దేవతల యొక్క ఎనర్జీస్ ఉంటాయి. వాస్తు పురుషుడి మీద మనకి 45 మంది అధిష్టాన దేవతలు ఉంటారని చెప్పేసి మనకి ప్రీవియస్గా కూడా వీడియోస్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా నేను లింక్స్లో పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో ఎనటేషన్స్లో కనిపిస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ 45 మంది అధిష్టాన దేవతలు ఇంటికి సంబంధించి ఉత్తరం గోడ, తూర్పు గోడ, పడమర గోడ, దక్షిణం గోడలో కార్నర్లో లాస్ట్లో లాస్ట్ నుంచి కార్నర్ టు కార్నర్ మధ్యలో మొత్తం 8 మంది దేవతలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 8 మంది దేవతల్నే మనం ఒక దిశకు సంబంధించి కంప్లీట్గా మనం ద్వారాల కింద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మంచి చెడు లక్షణాలు, ఆ లక్షణాలే మనకి ద్వారం యొక్క ఎఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇంటికి సంబంధించి ఒక దిశకు సంబంధించి 8 మంది దేవతలు ఉన్నారు కాబట్టి ఈ 8 మంది దేవతలు మనకి 4 దిశల్లో ఉంటారు కాబట్టి మొత్తం 32 మంది దేవతలు. కాబట్టి మనం ఒక హౌస్కు సంబంధించి 32 ద్వారాలను క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 32 ద్వారాలని మనం ఇంటి లోపల కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే వస్తుందో ఆ ద్వారం, ఆ ద్వారాన్ని బట్టి మనం రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇవంతా బాగానే ఉంది సార్, 32 ద్వారాలు ఉన్నాయి, 16 డైరెక్షన్స్ నుంచి ఒక్కొక్క డైరెక్షన్లో మనకి 2 ద్వారాలు వచ్చాయి. వాటి రీజన్ వచ్చేసి 32 మంది దేవతలు మనకి ఇంటికి సంబంధించి ఎడ్జ్లో కార్నర్ టు కార్నర్ల మధ్యలో 8 మంది దేవతలు ఉంటారని చెప్పేసి అనుకున్నాము, అయిపోయింది. అయితే ఒక్కొక్క ద్వారం ఎన్ని డిగ్రీలు ఉంటుంది అని అంటే, జనరల్గా మనకి మొత్తం 360 డిగ్రీలు ఒక కంప్లీట్ రొటేషన్ వచ్చేసి, ఈ 360 డిగ్రీలు డివైడెడ్ బై 32 చేసుకుంటే మనకి ఒక్కొక్క ద్వారం వచ్చేసి 11.25 డిగ్రీలు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ద్వారం వచ్చేసి 11.25 డిగ్రీలు. అదేవిధంగా ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి యాంగిల్ కూడా మనకి 11.25 డిగ్రీలు రావడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి 8 మంది దేవతలు ఎవరైతే మనకి హౌస్కు సంబంధించి ఒక దిశకు సంబంధించి ఉన్నటువంటి 8 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి 11.25 డిగ్రీలు యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి 32 మంది దేవతలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 32 ద్వారాలు కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఉత్తరానికి 2 ద్వారాలు, తర్వాత ఉత్తర ఈశాన్యానికి 2 ద్వారాలు, ఈశాన్యానికి 2 ద్వారాలు, అలాగా మొత్తం కంప్లీట్గా కూడా మనం మొత్తం 32 ద్వారాలను కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చెక్ చేయాలనేటువంటి అంశం కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇంటి బ్రహ్మస్థానం నుంచి చెక్ చేసుకోవాలి మనం. ఈ డోర్స్కి సంబంధించి డోర్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మనకి ఇంటి లోపల ఉన్నటువంటి డోర్స్తో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంటి బయట మనకి కాంపౌండ్కి వచ్చినటువంటి కాంపౌండ్ గేటు, తర్వాత ఇంటికి ఈ గోడలకు ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు గోడలకు వచ్చినటువంటి
డోర్లు మాత్రమే మనం డోర్ల కింద కన్సిడర్ చేయాలి, వాటికి మాత్రమే డోర్ యొక్క ఎఫెక్ట్లు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గురువాస్తు వీక్షకులు ఇంకా ఈ అంశాన్ని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.